ధ్యాన శ్లోకంతో ప్రారంభమైనటువంటి ఉపాసన ప్రారంభమై ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియములన్నీ వెనక్కొచ్చేసి మనస్సు లోపలకొచ్చేసి ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్న వస్తువు, ధ్యానము అన్న మూడు చెరిగిపోయి ఒక్కటైపోతుంది. ధ్యాన జాతృ జేయ రూప మూడుగా ఉన్నది ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏమయ్యారు? సోహం సోహం అహం బ్రహ్మాస్మి, మీరే ఈశ్వరుడు అవుతున్నారు. అప్పటికి ఆ రూపం మీకు పట్టుకోవడానికి ముందు కావాలి. నేను తరచు చెప్తూ ఉంటాను ఒక ఉదాహరణ, ఈ పట్టుకునేటటువంటి వస్తువు ఎటువంటిది? ధ్యానము చేత. అంటే మీరు గోడ దూకాలి అని అనుకున్నారు అనుకోండి. చిన్నప్పుడు హై జంప్ చేసేవాళ్ళు స్కూళ్లలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ గ్రౌండ్ లో ఒక దూరంగా ఉన్న చోటు నుంచి ముందు దూకవలసినటువంటి గోడ దగ్గరికి పరిగెత్తేటప్పుడు చేతిలో ఒక పొడుగాటి కర్రని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర యొక్క రెండవ చివరని భూమికి గట్టిగా తాటించి తన శరీరాన్ని ఆ కర్ర యొక్క ఊతం చేత పైకి లేపి గోడమించి అవతల వైపుకు పడిపోతాడు. పడిపోయేటప్పుడు ఈ పట్టికెళ్లినటువంటి కర్ర తనని, ఏ కర్ర తనకి ఆధారంగా వచ్చి తన శరీరం పైకి లేవడానికి ఉపయోగపడిందో ఆ కర్రని తాను తీసుకుని వెళ్ళడు. కర్రని ఇటు పడేసి తానటు దూకేస్తాడు. ఒక స్వరూపాన్ని పట్టుకుని ధ్యానం చేసి చేసినటువంటి ధ్యానము చిత్త చివరికి ఏ స్థితికి ప్రయాణించాలి అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మని కన్నులు విప్పి కూడా దర్శనం చెయ్యగలగాలి. అప్పుడేమవుతుంది? నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ పేన్యాయిచ శివసికత్యాయిచ విద్యుచ్చాయిచ ప్రవాహ్యాయిచ మేఘ్యాయిచ, ఎక్కడ చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఈ స్థితిని పొందడం కోసం, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చెయ్యడం కోసం మీకు సాకారమైనటువంటి ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని యొక్క ఆవిర్భావము రెండు కోణముల యందు ప్రారంభమైంది. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదట లోకానికి ఈ ఉపాసన క్రమాన్ని నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసినటువంటి మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. అయితే అప్పటికున్నదా వారణాసి? లేదు. ఇప్పుడు మీరు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. సృష్టి ప్రారంభముగుట, సృష్టి ప్రారంభమై విడిపోయినటువంటి వాడు మళ్ళీ ఆరోహణ చేసి ఈశ్వరుడిని కలియుట. నాదోపాసనం అంటే ఏమిటో తెలుసా అండి సంగీత విద్వాంసులది? రాగాల ఆరోహణ, రాగాల అవరోహణ అంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ మహానుభావుడు సంగీతం నేర్చుకుని సంగీతంలో నాదోపాసన ఈశ్వరుణ్ణి చేరడానికి ఎలా పనికొస్తుందో ప్రసంగాలు చేశారు. అది మహానుభావులు. ఆయన అన్నారు, అవరోహణ అంటే ఈశ్వరుడి నుంచి విడివడి సృష్టి క్రమమునందు జీవుడిగా నిలబడుట. నేనేముందండి కోటేశ్వరరావుని అందాం. ఆరోహణ సరిగమ పద నిసా, మళ్ళీ ఆ సకారమునకు చేరిపోవుట. మళ్ళీ ఉపాసన చేసి దేని నుంచి విడివడిపోయి నువ్వు ఈశ్వరుడి కన్నా భిన్నమన్నావో ఆ ఈశ్వరుని ఎందు చేరిపోవుట. సముద్రమునందు పుట్టినటువంటి కెరటము కొంతసేపు ప్రయాణించి అలవిరిగి ఆ సముద్రములోనే పడిపోయినట్టు నీవు ఉపాసన చేత మళ్ళీ ఊర్ధముఖంగా ప్రయాణించి ఉత్తర దిక్కుకి తిరిగి మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మృత్యుంజయ స్థితిని ఇయ్యగలిగినటువంటి కైలాసవాసి ఎందు చేరిపోవుట. ఇది ఉపాసనా క్రమం. కాబట్టి మొట్టమొదట ఆది గురువుగా ఉపాసన క్రమాన్ని ఎక్కడ ప్రారంభం చేశాడో, ఎక్కడ సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశాడో అలా ప్రారంభమైనటువంటి ప్రదేశమునకు మీరు సగుణము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశము. ఇప్పుడు మీరు అసలు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది. తెల్లగా స్వామి, ఎర్రగా అమ్మవారు. ఆ తెల్లటి స్వామిలోకి ఈ ఎర్రటి అమ్మవారు సగభాగాన్ని తీసుకున్నారు. శంకరాచార్యుల వారు అన్నారు, తయాహృత్వామం వపరివ అపరమపి శంకేన మనసా అన్నారు. అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, ఎర్రకాంతి మొత్తం పడిపోయింది, మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించావా అన్నారు. కాబట్టి అమ్మవారు ఎర్రగా, అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఇలా వచ్చినటువంటి స్వరూపాన్ని నిర్గుణమై అఖండమై నిత్యమునై శివమై అనన్య సంసర్గమునై
ప్రకాశిలుడు సారతరోత్తమ తేజమీ జగత్ సర్గము కోరి చెల్వమరే శక్తి శివాఖ్యల స్త్రీపుమాంసుడై నిర్గతమైన ఎక్కవ నిర్గతమైన ఎక్కవయ నేరిమి కారణమయ్య సృష్టికి. ఇక పూర్వము వరకు లోకమంతా ఆయనతో చేరిపోయి ఉంటే ఆయన ఇప్పుడు నిర్గుణము నుండి సగుణముగా వచ్చి ఇప్పటి వరకు నిర్గుణంగా విడివడకుండా అఖండంగా నిత్యంగా సత్యంగా శివంగా అనన్య సంసర్గంగా ఉండిపోయినదేదో మొదట ఇప్పుడు రెండుగా కనపడడం మొదలైంది. పార్వతీ పరమేశ్వర అని తెల్లటి శివుడు ఎర్రటి అమ్మ ప్రారంభమయ్యారు. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది? మొదటి కారణం సృష్టిని చేయడానికి వచ్చింది. ఇప్పుడు సృష్టి ఎలా జరగాలి? స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఉండాలి. ఈ రెండు శరీరములు ఉంటే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన లోపల సంకల్పం చేశాట, దీన్ని శాస్త్రం అంది బహుమర్యాదగా మాట్లాడింది, నారాయణ నారాయణి. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అమ్మవారు పుంస్వరూపాన్ని పొందింది, మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదట నిలబడింది. ఆయన పక్కన సృష్టి చేయడానికి అనువైనటువంటి ఒక స్త్రీ స్వరూపము వచ్చి చేరింది, స్త్రీ ఈ లోకమంతటిగా ప్రకాశించడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసన్నారు, నీ సంకల్పము మాకు తెలిసింది, సృష్టి జరగాలన్నది నీ కోరిక, కానీ నేనేం చెయ్యాలి సృష్టి చెయ్యడానికి? ఇంత సృష్టి జరగాలి, ఏదో ఒకరినో ఇద్దరినో కంటం కాదుగా, కాబట్టి ఎలా ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తపించండి అన్నాడు. పరమశివుడు నోరు విప్పి నిర్గుణము నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికినటువంటి మొట్టమొదటి మాట తపింపుడు, మీరు తపించండి, తపస్సు చేయండి. వాళ్ళన్నారు, ఎక్కడా? ఎందుకని? ఏం లేదప్పుడు, అంత నీరే, నీటితో నిండిపోయింది, ఎక్కడ తపస్సు చెయ్యాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు చూసి ఒక పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే అసలు ఈ బ్రహ్మాండములయందు సృష్టింపబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. ఇప్పుడు వస్తోంది సృష్టిలో ఒక పట్టణం. ఏమా పట్టణం? కడున సత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే ఐదు క్రోసుల బరగున యభవ భూమి. భవ అంటే బతికించువాడు. ఆ బతికించగలిగినటువంటి, బతికించడం అంటే ఏంటి? నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చెయ్యంగ నేనేరా, అంజలి ఘటించదభు సురాన్వయమణి సద్బంధు చింతామణి అంటారు, అంటుంది రుక్మిణి కళ్యాణంలో అమ్మవారు. బ్రతికించేటటువంటి వాడు గురువు. బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బ్రతికడం కాదు. ఇన్నాళ్ళు చూడండి, ఏదైనా కష్టంలోంచి బయటకు వచ్చా అనుకోండి, అమ్మయ్యా నన్ను బ్రతికించారండి అంటారు. చావడం 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 పుట్టడం పుట్టడం చావడం పుట్టడం తప్ప ఇంకోటి తెలియకుండా చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి మళ్ళీ ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేశాడు. ఇంకంటే ఇప్పుడు నువ్వు నిచ్చుడు వైపు అంటే బతికిపోయావి. కాబట్టి ఇలా బతికేటట్టు చెయ్యడానికి అంటే మోక్షం ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడు కాశీ ఏ పురి? మోక్షపురి, భోగపురి కాదు. కేవలము మోక్షం ఇవ్వడానికి. మోక్షమును పొందాలంటే ఏముండాలి? మీరు చేసినటువంటి పాపరాశి ధ్వంసమైపోవాలి, పాపములన్నీ పోవాలి. పాపములు ఏ రూపంలో జరుగుతాయి? మానసికముగా కాయికముగా వాచికముగా పాపములు జరుగుతాయి. ఈ మూడు రకములైనటువంటి పాపములు ఏవున్నాయో, ఎవడు చేశాడో, ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడున్నాయో, వాడు ఒక శరీరంతో, అది ఏ శరీరము? శరీరముతో శరీరిగా అంతే. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాశీ గురించి వినేటప్పుడు చీమగానా, అది కూడా ఒక జీవి, దానికి ఏదో పాపాలు ఉన్నాయి పూర్వం కాబట్టి ఇప్పుడు అదొక చీమగా వచ్చింది. ఒక దోమగానా, అంటే దానికి కొన్ని పాపాలున్నాయి దోమగా వచ్చింది. దానికి ఏమి లేవు, షడూర్ములు దానికి ఉన్నాయి. జననం ఉంది, మరణం ఉంది, ఆకలి ఉంది, దప్పికుంది, భయం ఉంది, శోకం ఉంది, మోహం ఉంది. కాబట్టి షడూర్ములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవకోటులే. కాబట్టి ఇందులో ఏదైనా కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే, శంకరుడు అంటున్నాడు, అలా ఎవరైనా ఈ భూమిలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? ఎదర సృష్టి జరుగుతోంది. సృష్టి అంటే అందరూ ఈశ్వరుడి నుంచి విడివడి జీవస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు.
వీళ్ళు ఇలా ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతున్నారో, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనన్న అజ్ఞానంతో కర్మలు చేస్తూ మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరడం ఎలా? అంత తేలిక కాదు. కానీ నేను ఇవాళ ఒక సులభ మార్గాన్ని ఇస్తున్నాను. సృష్టికే మొదట వచ్చిన పట్టణం కాబట్టి ఇందులోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళకి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. కౌశలమున ఎంత గొప్ప మాట వేశారో చూడండి. అంటే మంచి నేర్పరితనంతో ఈ శరీరంలోంచి ఒక భాగాన్ని బయటికి తీస్తున్నారనుకోండి, చాలా అల్లరి ఉండాలి దానికి. ఆపరేషన్ చేస్తున్నారండి అనాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఎనస్థీషియా ఇవ్వాలి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి మిగిలిన వాళ్ళు చూడాలి, డాక్టర్ గారు వచ్చి కత్తితో కొయ్యాలి, ఒక్కొక్కసారి ఇదిగోనండి మీ వాడి శరీరంలోంచి తీసేసిన భాగం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కూడా. చేసిన పాపపుణ్యములనేటటువంటివి ప్రపంచంలో తత్వమునందు ఒక్కటే మాట పాపమే, పుణ్యం అన్న మాట లేదు. అసలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, పుణ్యము కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమే. పుణ్యం ఒక్కటి ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది? మీరు దేవలోకంలోకి వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోవాలి భోగాలు అనుభవిస్తూ, అయిపోయింది అనుకోండి పుణ్యం అంతా సొమ్మ అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు? చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి తోషతలు పారేస్తారు మళ్ళీ కిందకి, మళ్ళీ పాపం పుణ్యం మొదలెట్టుకోవాలి. ఇప్పుడు పుణ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమా? కాదు, చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గంగా ఈశ్వరుడి యొక్క కర్మగా మీరు పుణ్యం చేయాలంటే ఈశ్వరారాధనగా ఈశ్వరుడికి ధారబోస్తూ పుణ్యం చేయాలి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, అంతేకాని ఇది నన్ను ఉద్ధరిస్తుందని పుణ్యం చేస్తే అది బంధం అవుతుంది తత్వంలో. కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే, అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు. కాబట్టి పాపము ధ్వంసమగుట పుణ్యము ధ్వంసమగుట అలా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు, నాకెంత పాపం ఉంది ఎంత పుణ్యం ఉందండి? మీకు తెలియదు నాకు తెలియదు. సంచితం ఎన్ని పర్వతాలు పడిపోయినట్టు ఉంటాయి మన ఖాతాల్లో, ఎన్ని పాపాలో ఎన్ని పుణ్యాలో ఒకేసారి అనుభవించమంటే ఏడుస్తాడని, ఏదో మార్చి మార్చి కొంచెం నవ్వుతాడు ఏడుస్తాడు నవ్వుతాడు ఏడుస్తాడని పుణ్యం పాపం కలిపి ఇక్కడ రాసేస్తాడు ఆయన. ఆ బతికిన నాళ్ళు పొద్దున నవ్వడం, మధ్యాహ్నం నవ్వడం, సాయంకాలం నవ్వడం, రాత్రి నవ్వడం ఇలా వెళ్ళిపోతుంటుంది.